హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు అండి. అయితే శ్రావణ మాసం వచ్చేసింది, అందరూ నాన్ వెజ్ డిషెస్ అన్ని పక్కకు పెట్టేసి పూజలు పునస్కారాలు చేసుకుంటూ చక్కగా వెజిటేరియన్ డిషెస్తోనే కాలం గడుపుతూ ఉంటారు కదా మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో అందుకోసం అని చెప్పి ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటిసారిగా మనం పాలకూరతో చేసుకునే వెజిటేరియన్ డిష్తోనే నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో మన పాలకూరతో చేసేది ఏముంటుంది, యమ్మీ యమ్మీగా ఎక్కువగా చాలా మంది టిఫిన్స్ తింటూ ఉంటారు కదా, మన రోటీలు పుల్కాలు చపాతీలు, వాటిల్లోకి మన ఆకుకూరలతో చేసుకున్న డిషెస్ చాలా బాగుంటాయి. అందులో పాలకూర మనం ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటాము. అయితే దాంతో ఎన్ని రకాల డిషెస్ చేయగలుగుతాము, ఏదో కొద్దిగా ఫ్రై లాగా చేస్తాము, లేదా టమాటాలు వేసి పాలక్ టమాటా కూర వండుకుంటాము, అందులో కూడా టమాటాలు ఎక్కువ వేయకూడదు అనేసి ఉల్లిపాయలు వేసేసి వండేసేసుకుంటారు కదా, కొంతమంది ఉల్లిపాయలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరు ఏమి తిన్నా తినకుండా మేము చేసుకునే స్టైల్లో ఈరోజు నేను పాలక్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట. పాలక్ పన్నీర్ కర్రీ అందరూ రకరకాలుగా చేసుకుంటారు, నేను చాలా సింపుల్గా చేసేసిస్తానండి, పెద్దగా కష్టపడకుండా 1-2 వెరైటీస్లో చేస్తాను అది కూడా. సో ఈరోజు ఒక వెరైటీ చేసి చూపిస్తాను, నేను చేస్తున్నాను మీకు కూడా చూపించేస్తాను. దానికి మంచి ఫ్రెష్ అంటే ఫ్రెష్ పాలకూర తీసుకొని ఇలా మొత్తం అందులో ఏమైనా చెత్త చెదారం ఉందేమోనని ఒకసారి చెక్ చేసేసుకొని, తర్వాత ఒక 1/2 బకెటెడ్ వాటర్లో మంచిగా ఇట్లా బాగా కుదించి శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్నాను అనమాట పాలకూర. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటని టకటక ఒకసారి చెప్పేస్తాను, తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పన్నీర్ చెప్పాను కదా పాలక్ పన్నీర్ కాబట్టి పన్నీర్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 4 చిన్న టమాటాలు. ఇందులో కొద్దిగా చాట్ మసాలా పౌడర్ వేస్తే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతంటే ఇంతే పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది బటర్తో చేస్తున్నానండి, బటర్తో చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది పాలక్ పన్నీరు. మనం రోటీతో తింటాం కదా, రోటీతో తిన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ కూర తీసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది అనమాట. ఏదో ఇంతింత కూరతో ఎక్కువ ఉప్పు కారాలు వేసేసుకొని ఇంతింత కూర రోటీతో నంచుకుంటాం అంత హెల్దీ కాదు, కాబట్టి మనం కొద్దిగా ఉప్పు కారాలు తగ్గించుకొని మంచిగా బటర్తో చేసుకొని పాలక్ పన్నీర్ కర్రీ మన రోటీతో ఎక్కువ ఎక్కువ తీసుకొని తిన్నామంటే మంచిగా హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందు ఒక కుక్కర్ గిన్నెలో కొంచెం పాలక్ వేసుకున్నాను. యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ పాలకూరని నీళ్లు పోసి ఉడికించి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి చల్లనీళ్ళలో వేసి ఆ ఉడికించిన నీళ్ళు ఏం చేయాలి, మరి ఇప్పుడు ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ ఆ నీళ్ళలోకి దిగుతాయి, దిగిన తర్వాత పారబోసేస్తున్నాం మనం. ఇంకా అలాంటి కూరలు ఎందుకు తినడం, మనం అలా తిని ఆ న్యూట్రిటివ్ వాల్యూస్ పోగొట్టకూడదు అనమాట. అందుకోసం మనం కుక్కర్ గిన్నె తీసుకున్నామంటే కుక్కర్ గిన్నెలో ఇంతంటే ఇంతే వాటర్, కొద్దిగా వాటర్, మరి స్టార్టింగ్లో అడుగంటకుండా కొంచెం అంటే కొంచెం ఏ కుక్కర్ గిన్నె తీసుకున్నా ఇంత వాటర్, కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక్కటంటే ఒక్కే విజిల్ తీసుకున్నాము అంటే మనకి మంచిగా ప్రెషర్కే పాలకూర ఉడికిపోతుంది, చాలా మెత్తగా అవుతుంది, చాలా తొందరగా ఫాస్ట్గా పేస్ట్ కూడా అయిపోతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే దాని కలర్ కొద్దిగా అటు ఎలాగైనా మనం తాలింపులో వేసాక కొంచెం తగ్గుతుంది కలర్, అదేదో మనము ఆ నీళ్లు పారబోయకుండానే మనము కాపాడుకోవచ్చు కదా దాని న్యూట్రిటివ్ వాల్యూస్, అందుకోసం అని కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను అనమాట. ఇందులో కొద్దిగా వాటర్ అంటే కొద్దిగా వేసి ఒక్క విజిల్ తీసుకుందాం, రండి చూపిస్తాం. అంటే కొంచెం అంటే కొద్దిగా వాటర్ అండి, అసలు ప్రెషర్ కుక్కర్లో పెట్టేటప్పుడు మరీ 1/2 గ్లాస్ వాటర్ పోసినా చాలు, ఎక్కువ పోయక్కర్లేదు. ఆ పోసిన వాటర్ మన కూరకు సరిపోతాయన్నంత వరకు ఉంచుకుంటే చాలు అన్నమాట. సో ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేశాను, ఒకటంటే ఒక్క విజిల్ వస్తే చాలు ఆఫ్ చేసేద్దాం. ఇంకా తర్వాత మనం ఆనియన్స్ అవి కట్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి, ఎంత సన్నగా అంటే ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం. తర్వాత పచ్చిమిరపకాయలని కూడా సేమ్ అంతే ఇదే లెవెల్లో
పచ్చిమిరపకాయలని టమాటోలని కూడా ఇంత సన్నగా కట్ చేసుకుంటే ఈ పాలక్ పన్నీర్లో బాగుంటుందండి, పెద్ద పెద్ద ముక్కలు లేకుండా బాగుంటుంది అన్నమాట. సో ఇలా కట్ చేసేసుకుందాం అమ్మ. సో మంచిగా సన్నగా చాప్ చేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ. సో ఇంకా పొయ్యి మీద బాండి పెట్టేసి తాలింపుకి రెడీ చేసేసుకున్నాను అనమాట. సో ముందుగా అయితే నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను. నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, మీరు మీకు ఇష్టమైన ఆయిల్ వాడవచ్చు. పైనుంచి బటర్ వేసుకుందాం, బాగుంటుంది ఫైనల్గా. నెయ్యితో కూడా తాలింపు వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ వాడండి, చాలా మంచిది హెల్త్కి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా వాడండి. ముందు మనము జీలకర్ర తాలింపు వేద్దాం. కొంచెం జీరా, ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తా. మన ఉల్లిపాయలు మంచిగా వేగిపోతున్నాయి. అందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, మంచి ఫ్రెష్ కరివేపాకు అనమాట. ఎవరైనా కామెంట్ చేస్తారేమో, మన పాలక్ పన్నీర్లో కరివేపాకు వేస్తారా అని. ఎందుకు వేయకూడదు, మన ఇష్టం. దీనికి ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ ఎక్కడ మిస్ చేయకూడదు కదా. సో మనకి అయితే పిల్లలకి దొరకకుండా వేసుకుందాం అనమాట. ఎలా వేస్తాం పిల్లలకి దొరకకుండా? పచ్చిమిరపకాయలు వేసేసాను. పిల్లలకి దొరకకుండా వేయాలంటే ఈ కరివేపాకుని మంచిగా సిజర్తో, ఇది మన ఆకుకూరలు కట్ చేసుకునే సిజర్ అనమాట. ఇందులో పిల్లలు ఎవరున్నారు? ఇంకా పిల్లలు ఎవరున్నారు? నువ్వేరా? కరివేపాకు తీసేస్తావేమన్నది, మీ డాడీ కూడా వేరేస్తారు అందుకోసం. ఇష్టంగా తింటావు, నువ్వు ఇష్టంగానే తింటావులే. ఏదో చూసారా, ఇప్పుడు కరివేపాకు అసలు కనిపించట్లేదు, మన పాలకూరలో మిక్స్ అయిపోతుంది చక్కగా. మనకి దాని సుగుణాలు కూడా అబ్బుతాయన్నమాట. సో ఇంకొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇంకా వేయాల్సిన వేద్దాం. చూసారా మన ఉల్లిపాయలు మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేద్దాం. మరీ ఎక్కువ వేయక్కర్లేదు, కొద్దిగా సరిపోతుంది. ఆ తర్వాత మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మెయిన్ బాగా వేగాల్సిందనమాట. సో ఎవరైతే అల్లం వెల్లుల్లిపాయ తినరో వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మేము తింటాం, మాకు ఈ టేస్ట్ ఇష్టం కాబట్టి మేము కొద్దిగా వేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగాలండి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత చూపిస్తాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా వేగాలండి, కొంచెం వేగుతుంది. ఈ లోపల మనము మన పాలక కూడా ఒక విజిల్ అయిపోయింది. సో ఓపెన్ చేసి చూస్తున్నాం. అదిగోండి అలాగే అయింది. ఇప్పుడు మనం మన దగ్గర హ్యాండ్ బ్లెండర్ అన్నా తీసుకోవచ్చు, స్మాషర్ అన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్ స్మాషర్తో అవుతుందేమో చూస్తాను, ఒక్కొక్కసారి దీంతో కూడా అయిపోతుంది. సో దీంతో అయితే పర్వాలేదు, లేదంటే నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది, దాన్ని యూజ్ చేద్దాం. చూసారా మనం అసలు వాటర్ ఎంత ఒక్క చుక్క పోసినా మన పాలకూరలో ఉన్న వాటర్ వస్తుంది. అలా ఈ వాటర్ని కూడా మనం యూజ్ చేయొద్దు, కూరలోకి వాడుకోవాలన్నమాట. మొత్తం దీంతోనే ఈ వాటర్తో సహా పోసేద్దాం, ఎందుకంటే మన కూరకి గ్రేవీ కూడా కావాలి కదా. ఆ గ్రేవీకి కావాల్సిన వాటర్ ఇదే వాటర్ వాడుకుందాం మనం. గ్రీన్ కలర్ చూసారా ఎంత బాగుందో, గ్రీన్గానే ఉంది ఆకంతా. సో దీంతో అవుతే ఓకే అవుతుంది బాగానే. మనం కాడలు కూడా వేసేసాం కాబట్టి హ్యాండ్ బ్లెండర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ కూడా యూజ్ చేస్తాం. ఇదిగోండి మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయింది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను కదా, స్టీల్ బాండీలో ఆ మాత్రం అలా అడుగంటితే మీరు ఏమీ బెంగబడాల్సిన పని లేదు. మనము ఒక వాటర్ డ్రాప్ వేసినా వచ్చేస్తుంది, లేదా మనం ఎలాగో ఇప్పుడు టమాటోస్ వేసేది ఉంది కదా దాంతో వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు టమాటోలు వేసేద్దాం. టమాటోలు సన్నగా చాప్ చేసుకున్నాం కదా, వేసేస్తున్నాను.
చాలా మంది పాలకూరలో టమాటాలు వేయకూడదు అనే అపోహలు ఇంకా ఉన్నారు. చాలాసార్లు నేను చెప్పాను, మీరైతే చూసుకొని వేసుకోండి. ఇదిగో ఉప్పు ఇంత వేస్తున్నా, తర్వాత వేసి చూసి మళ్ళీ వేద్దాం. పాలకూర మన టమాటోస్ మగ్గాలండి. ఈ తడికి అడుగుది వచ్చేస్తుంది, లేదంటే మనం ఒక చుక్క నీళ్లు పోసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మూత పెట్టి మంచిగా మగ్గనిద్దాం. టమాటోస్ మగ్గాలి, మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టి మగ్గించుకున్నాం, టమాటోస్ మెత్తగా మగ్గాలి కదా. పాలకూర మంచిగా దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం అండి హ్యాండ్ బ్లెండర్తో. ఎవరి దగ్గర అయితే హ్యాండ్ బ్లెండర్ ఉండదో వాళ్ళు మిక్సీ గిన్నెలో మంచిగా పేస్ట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూడండి ఎంత బాగా అయిపోతుంది. చూద్దామా మన కర్రీ ఎక్కడ వరకు వచ్చిందో. ఇదిగోండి టమాటాలు మంచిగా ఉడికిపోయాయి, నూనె కూడా పైకి తేలింది, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం వేయాల్సినవన్నీ వేసేద్దాం, పొళ్ళన్ని మసాలాలు. చూసారా పాలక్ ఎంత బాగా పేస్ట్ అయిందో, రండి చూపిస్తా. ఇంకా నేను దీన్ని తీయలేదు, చూసారా ఎంత బాగా హ్యాండ్ బ్లెండర్తో. ఎంతైనా మిక్సీలో వేసిన పేస్ట్కి హ్యాండ్ బ్లెండర్లో వేసిన పేస్ట్కి డిఫరెన్స్ ఉంటుందండి, మరి స్మూత్గా లేకుండా అదొక మంచి ఇది ఉంటుంది. సో కొనండి ఒకటి, మీరు కూడా బాగుంటుంది ఇంటికి. సో ఇప్పుడు కూరలోకి మనం వేయాల్సిన వేద్దాం. కొద్దిగా గరం మసాలా, ఇది ధనియా పౌడరు. వేగాలండి నూనెలో, అందుకోసమని ఈ టైంలో వేస్తున్నాను. పైకి తెలియని నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో చక్కగా వేగుతుంది అన్నమాట. ఇది చాట్ మసాలా పౌడర్. ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు కారం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఏదో కొద్దిగా పచ్చిమిరపకాయలు కారమే ఎక్కువ ఉంటుంది. ఇది అంత చూస్తున్నాను, ఆల్రెడీ పడింది కాబట్టి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం కానీ. మీరు మీ టేస్ట్కి అనుసారంగా కారం వేసుకోండి అంతే సింపుల్. ఇప్పుడు వేయాల్సినవన్నీ వేసాము, మన ధనియా పౌడరు అవి కొంచెం వేగిపోయాయి కదా నూనె. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం. మంచిగా తీసి ఒక బౌల్లో పక్కకు పెట్టేసుకొని తీసుకొచ్చి ఇంటికి వేయడం. చూసారు ఎంత గ్రీన్గా ఉందో. మనం ఆ నీళ్ళలో ఈ నీళ్ళలో వేసి దీని మనము మన పాలకూర జ్యూస్ మొత్తం వేస్ట్ చేసేయకూడదు అనమాట. డైరెక్ట్ ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. ఐస్ కోల్డ్ వాటర్లో వేయాలి అని అంటారు, అలా అంటారు, ఏమక్కర్లేదన్నమాట. సింపుల్గా చిందుతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా ఇలా తిప్పేసుకుంటే సెటిల్ అయిపోతుంది. చూసారా ఎంత మంచి గ్రీన్ కలర్ ఉందో. ఈ మసాలాలు అన్ని కలిపాక కూడా ఆ గ్రీన్ కలర్ అలాగే ఉంది. ఉప్పు కారాలు అన్నీ ఇంక ఇప్పుడు మనము ఒక్కసారి అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేయాలన్నమాట. టేస్ట్ చేసి ఉప్పు అవసరమైతే ఉప్పు, కారం అవసరమైతే కారం వేసేసుకొని ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. ఒకటే ఒక్క నిమిషము మగ్గిన తర్వాత మనము పన్నీర్ వేసేద్దాం. సో మన పాలకూర ఎలాగుందో చూపించేస్తాను. దానికి బిఫోరు నేను మన పన్నీర్ మొత్తం ఈ సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానండి. పెద్ద పెద్ద క్యూబ్స్ కట్ చేయలేదు, ఒకే ముక్క చప్పచప్పగా ఉంటే బాగోదు కదా. ఈ సైజు అయితే ఏంటంటే దాని జ్యూ మన గ్రేవీ యొక్క ఉప్పు కారాలన్నీ దీనికి పట్టి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి చాలా మంది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది, కానీ నాకు ఆ ప్రాసెస్ నచ్చదు. ఎందుకంటే పన్నీర్ మెత్తగా లేకుండా ఏదో రబ్బర్ లాగా సాగుతున్నట్టుగా అలా ఉంటుంది, అది నా ఫీలింగ్. సో నేను ఇలాగే వేసుకుంటాను అనమాట. ఒకవేళ మీకు నచ్చితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చూద్దామా రండి. చూసారా ఎంత మన గ్రీన్ కలర్ ఎక్కడికి పోలేదండి, మంచి గ్రీన్ కలర్, ఇంత గ్రీన్ కలర్ లో ఉంది. టేస్ట్ చూసాను చాలా యమ్మీగా ఉంది. సో ఇంకా మన పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను, చిన్న చిన్న సైజ్ ముక్కలే కట్ చేసుకున్నాను నేను.
అంతేనండి. ఒక్క నిమిషంలో పన్నీరు మగ్గిపోతుంది, ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు. ఒక్క నిమిషం మూత పెట్టేసి దీనిలో మనం వేయాలనుకున్న బటర్, మన బటర్ పన్నీర్ మసాలా, ఈ బటర్, ఇంత బటర్ వేసేస్తున్నాం చక్కగా పైనుంచి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కాసేపు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం. అయిపోయిందండి మన పాలక్ పన్నీర్, బటర్ పాలక్ పన్నీర్ కర్రీ. స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేశాక అదిగోండి మంచిగా మన బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి రోటీగా. ఎంత మంచి బటర్ స్మెల్ వస్తుందో అసలు. మన పన్నీర్ టేస్ట్, బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా వేడి వేడి పుల్కాలు చేసుకొని పుల్కాలతో పాటు తినేస్తాను. టేస్ట్ చేసి చూపిస్తా ఎలా ఉందో చెప్తా. మన టేస్టీ టేస్టీ పన్నీర్ పాలక్ కర్రీ. నిజంగా బటర్ వేయడం మూలానో ఏమోనండి ఇట్లా ఫ్లేవరు ముందు తినేసేయాలనిపిస్తుంది. సో వేడి వేడి పుల్కా తీసుకున్నాను మంచిగా, కొద్దిగా కర్రీ వడ్డించుకొని. చూసారా ఎంత బాగుందో మన పన్నీరు, ఎంత బాగా కనిపిస్తుందో. చాలా సింపుల్గా అయిపోతుందండి. సింపుల్ అండ్ టేస్టీ డిష్ అంటే ఇదే. వెజిటేరియన్లో అందరు ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు. పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు అమ్మో కాలుతుంది కదా, ఇప్పుడే వచ్చింది. పన్నీర్ ముక్క అండి, ఉప్పు కారాలు రాబట్టే ఆ బటర్ ఫ్లేవర్ తెలుస్తుంది ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. అన్నంలోకి కూడా బాగుంటుంది అండి ఇది. ఇలా పన్నీర్ పీస్ తీసుకొని, అసలు ఏ రెస్టారెంట్ పనికిరాదండి ఇది, రెస్టారెంట్ స్టైల్. అద్దిపోయింది అంతే. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఎంత సింపుల్ కదా. పిల్లలకి పాలక్ పన్నీర్, పాలక్ తినని వాళ్ళకి ఇలా పెట్టారంటే పన్నీర్ కోసం పాలక్ తినేస్తారు. నిజంగా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఎంత ఈజీ కదా, మిక్సీలోనే మన ప్రెషర్ కుక్కర్లోనే ఒక విజిల్ తీసుకోండి, అస్సలు గ్రీన్ కలర్ పోదు. ప్లస్ మనం ఆ నీళ్లు వేస్ట్ చేయాల్సిన పని ఉండదు, ఇన్నే నీళ్లు పోస్తాం కదా, అది మనకు బ్లెండ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని, ఎవరైతే హ్యాండ్ బ్లెండర్ లేదో మిక్సీ గిన్నెలో ఆ వాటర్తో సహా చేసేసుకుంటే అది మనకి కన్సిస్టెన్సీ రావాలి కదా కొద్దిగా. మళ్ళీ ఈ వాటర్ పడేసి ఆ వాటర్ సెపరేట్గా పోసుకొని అలా చేయకుండా మనం ఈ పాలకూర నీళ్లే మంచిగా కూరలోకి వాడుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బై బై.